ఘనంగా లయన్స్ క్లబ్ 3వ వార్షికోత్సవం. చిత్తూరు జిల్లా వీకోట మండలంలో కొలువుదీరిన కొత్త పాలకవర్గం. నూతన అధ్యక్షులుగా నరేంద్ర గౌడ ఏకగ్రీవం. వీకోట పట్టణంలో పలు సేవా కార్యక్రమాల్లో నిత్యం ముందున్న లయన్స్ క్లబ్ ఆఫ్ వీకోట గ్రేటర్ 2022-23వ లయనిస్టిక్స్ ఇయర్కు సంబంధించిన నూతన పాలకవర్గం ఎన్నుకోబడింది. అధ్యక్షులుగా సురేంద్ర గౌడ, కార్యదర్శిగా తుకారాం, కోశాధికారిగా శ్రీనివాసులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గత సంవత్సరం వీకోట మండలంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 14 మందికి ప్రశంసా పత్రాలు నగదుతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్టిపుల్ చైర్పర్సన్ భానుమూర్తి రెడ్డి, భక్తవత్సలం రెడ్డి, నాగభూషణులతో పాటు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో గత 50 సంవత్సరాల ముందు చిత్తూరు జిల్లాలో నాయక సంస్థ సాధించినప్పటి కూడా గత సంవత్సరం వరకు ప్రతిపత్తి ప్రధానంగా ఉండేది. నేను వచ్చిన తర్వాత అదే క్లబ్లో సాధించడం జరిగింది. 1 సంవత్సరంలోనే నా టార్గెట్ కూడా 40% అవుతుంది. చిత్తూరు జిల్లాలో 35 అయితే 35లో 1 క్లబ్ క్లోజ్ అయింది. ఒక డిస్ట్రిక్ట్ అప్లికేషన్ చేసుకోవాలంటే 35 క్లబ్స్ 1,250 మెంబర్స్ ఉండాలి. దానికోసంగా గత 2 ఇయర్స్ నుంచి మాధవరెడ్డి గారి దగ్గర తిరిగి నాగరెడ్డి గారి కొన్ని సీరియస్గా వచ్చేసి వచ్చింది. చిత్తూరు జిల్లాలో కొంత మెంబర్షిప్ డ్రాప్ అయినా అయినప్పటికీ కూడా చిత్తూరు జిల్లాలో దాదాపు 1,250 మెంబర్స్ ఉంటున్నారు. ఈ సంవత్సరం అదేవిధంగా ఎక్కడెక్కడ ఏరియాలో ఏ ఏరియాలో అయితే క్లబ్లు మనం చేయడానికి వెళ్ళాము. ఈ సంవత్సరం ఇంకొక ఏరియా
ఆఫీస్